హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుమెను మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, పిల్లల కోసమైనా చాలా క్విక్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే స్వీట్ బ్రెడ్ హల్వా. ఎక్కువగా దీన్ని ఫంక్షన్స్లో స్వీట్ కింద సర్వ్ చేయడం మనం చూస్తుంటాం. డాల్డాతో చేస్తారు కాబట్టి ఒక్క స్పూన్ తిన్నా కూడా ఎంతో దాహంగా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉండి. తర్వాత మనం ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో ఘీ తోటి హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పదండి, బ్రెడ్ హల్వా కోసం నేను ఇక్కడ ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇది 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. వీటి చివర ఉన్న బ్రౌన్ కలర్ ఎడ్జెస్ నేను మాత్రం కట్ చేయడం లేదు, వాటితో సహా తీసేసుకుంటున్నాను. ఈ స్వీట్ కోసం మిల్క్ బ్రెడ్ అయినా, ఓన్లీ వీట్ ఫ్లోర్ బ్రెడ్ అయినా ఏదైనా యూస్ చేయొచ్చండి. సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ 4 పార్ట్స్గా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి బాగా కరిగి వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసి వాటిని ఫ్రై చేసి పక్కన ఉంచేసుకుందామండి. ముందుగా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాదం పిస్తాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు ఇదే ఘీలో ఇందాక మనం రెడీగా కట్ చేసి ఉంచుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసేసి వీటిని ఫ్రై చేద్దాం. ఇక్కడ మిగిలి ఉన్న ఘీలో ఎన్ని పీసెస్ అయితే అడ్జస్ట్ అవుతాయో అంతవరకే పెట్టి ఫ్రై చేద్దాం. ఇప్పుడు వీటిని బోత్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ చేయాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మరలా ఇప్పుడు ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఘీ యాడ్ చేయాలి. చేసి ఇలా మరికొన్ని బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఘీ యాడ్ చేసుకుంటూ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవటం వల్ల అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి, అలాగే ఘీ కూడా అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనుమెను. ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను, అలాగే ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ సిరప్ జస్ట్ బాయిల్ అయితే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. బాయిల్ అవ్వగానే ఇందాక మనం రెడీగా ఉంచుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని దీనికి యాడ్ చేయండి. ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ దీనికి యాడ్ చేసేసేయడమే. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ సిరప్లో వీటిని డిప్ చేస్తూ కలుపుతూ ఉండాలి. వీటిని మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటాయండి, తర్వాత సిరప్ అబ్జర్బ్ చేసుకొని మనం ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఇక్కడ నేను 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. 10 బ్రెడ్ స్లైసెస్కి నాకు 250 ml కప్పుతోటి ఒక కప్పు షుగర్ వేస్తే చాలా కరెక్ట్గా సరిపోయిందండి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, ఇలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ కుక్ అవనివ్వాలి. ఎక్కువ టైం పడుతుంది దీనికి, 3-4 మినిట్స్లోనే సిరప్ అంతా అబ్జర్బ్ చేసుకొని ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చి ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యే టైంలో మనం కొంచెం యాలక్ పొడి, అలాగే ఇందాక రెడీగా ఉంచుకున్నటువంటి జీడిపప్పు, మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తింటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా బ్రెడ్, షుగర్ అండ్ కొంచెం నెయ్యి ఉంటే చాలు. ఇలా స్వీట్ తినాలనిపించిన వెంటనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్వీట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనుమెను. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.